బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన మూర్తి వైల్డ్ లైఫ్ సఫారీని చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మూర్తి అక్కడికక్కడే కన్ను మూసినట్లు సమాచారం. కాలిఫోర్నియా నుంచి అలాస్కా వెళ్లే ప్రాంతంలోని వైల్డ్ లైఫ్ సఫారీకి వెళుతుండగా మూర్తి ప్రయాణిస్తున్న వాహనానికి యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఐదుగురుండగా వీరిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. వారిలో ఎంవీఎస్ఎస్ మూర్తి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న తానా ప్రతినిధులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. టీవీ 5తో మాట్లాడిన మూర్తికి తెలుగు రాష్ట్రాల్లో విద్యావేత్తగా పేరుంది. ప్రఖ్యాత గీతం విద్యా సంస్థలకు ఆయన అధినేత. అలాగే గతంలో ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నారు. మూర్తి దుర్మరణంతో విశాఖలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నాయకులు, గీతం వర్సిటీ విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన మూర్తి వైల్డ్ లైఫ్ సఫారీని చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మూర్తి అక్కడికక్కడే కన్ను మూసినట్లు సమాచారం. కాలిఫోర్నియా నుంచి అలాస్కా వెళ్లే ప్రాంతంలోని వైల్డ్ లైఫ్ సఫారీకి వెళుతుండగా మూర్తి ప్రయాణిస్తున్న వాహనానికి యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఐదుగురుండగా వీరిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. వారిలో ఎంవీవీఎస్ మూర్తి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న తానా ప్రతినిధులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. దీనిపై మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటున్నారు తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన గారు. నమస్కారం అండి సతీష్ గారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందండి సతీష్ గారు? మన ఓఎల్పి గారు మరి ఇంకొక 4 మెంబర్స్ కలిసి అలాస్కాకి వెళ్ళారండి. మన ఎంబీబీఎస్ మూర్తి గారు మరియు 4 మెంబర్స్ కలిసి అలాస్కాకి వెళ్ళారండి. అలాస్కాలో ఒక ఎక్కడో పార్క్ వెళ్ళి పార్క్ లో కార్లో నుంచి వెనక వస్తా ఉంటే ఒక ట్రక్ దాన్ని గుద్దినట్టు తెలుస్తా ఉందండి. సో అక్కడికక్కడే మనకు ఒక 4 మెంబర్స్ చనిపోయారు అండి. ఒక పర్సన్ మటుకు సీరియస్ కండిషన్ లో ఉందండి. ఆ కండిషన్ లో ఉండే సీరియస్ ఉండే అతని పేరు వెంకట కడియాల్ అండి. మిగతా నలుగురు ఎంబీబీఎస్ మూర్తి గారు, బసవపొన్నయ్య గారు, మన తర్వాత శివ వీరమచ్చనేని గారు, నాలుగో పర్సన్ పేరు మనకు తెలియాలండి. మనం కూడా వెయిట్ చేస్తున్నాం. ఎవరన్నా ఇండియాలో కూడా మనకు తెలిస్తే మనకి కావాలి. చిన్ని చౌదరి అని చెప్తున్నారండి మనకి. అతని పూర్తి పేరు తెలిస్తే కానీ మనకి వాళ్ళ వివరాలు ఇవ్వట్లేదండి. రైట్ సతీష్ గారు, అసలు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ కదా. అసలు ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు ఏంటండి సతీష్ గారు? అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు అంటే అది ఇంకా మనకి అంత డీటెయిల్స్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదండి వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఈ బాడీలు 4 బాడీలో ఒక బాడీకి అటాప్సీ అయిందండి. మిగతా 3 బాడీలకి అటాప్సీ చేసి
వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫలానా వ్యక్తిది అని చెప్పి రిలీజ్ చేసిన వరకు మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి. ఎందుకంటే వాళ్ళు తెలిసిన తర్వాత ఆ పర్సన్ సేమ్ పర్సన్ రిలీజ్ చేసిన తర్వాతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. దానికోసం వెయిట్ చేస్తాను. అక్కడే మా వినోద్ బండ్లని మా తానా టీమ్స్ కర్ వాలంటీర్ హీజ్ ఇన్ ద హాస్పిటల్ అండి రైట్ నౌ. వీఆర్ టాకింగ్ టు ది షరీఫ్, హెడ్ ఆఫ్ ద షరీఫ్ ఇన్ ద హాస్పిటల్. అందరితో మాట్లాడుతున్నాం అండి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ హెల్ప్ చేస్తున్నారు. అలాగే మన ఆరుమూలి రాధాకృష్ణ గారు తణుకు ఎమ్మెల్యే ఆయన టచ్లోకి వచ్చారు. చాలా మంది టచ్లోకి వస్తున్నారు. మనం రేపు పొద్దున కల్లా కూడా మార్నింగ్ కల్లా, ఎందుకంటే మాకు ఇక్కడికి కనీసం వాషింగ్టన్ నుంచి అలాస్కా ఫ్లైట్ లో వెళ్ళాలంటేనే 9 గంటలు పడుతుందండి. సో కాబట్టి అందరు ఫ్లైట్ లో ఉన్నారు. రేపు మార్నింగ్ మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయండి. హాస్పిటల్ కూడా హాస్పిటల్ నుంచి కూడా ప్రెస్ నోట్ కోసం 1 అవర్ వాళ్ళు ప్రజలు పెడుతున్నాం మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి. ఇప్పుడే మనం నేమ్స్ కూడా ఇచ్చాము. మనం ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అడాప్షన్ జరుగుతుందండి రైట్ నౌ. అంటే సతీష్ గారు, అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి? ఒక యాక్సిడెంట్ జరగగానే ఎలాంటి స్పందన ఉంటుంది? ఇమీడియట్ గా సహాయ సహకారాలు అందుతాయి అక్కడ? మనకి యాక్సిడెంట్ అయిన 2 నుంచి 5 నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తారండి. వచ్చేసి తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. ఇమీడియట్ గా అంబులెన్స్ మెయిన్ సిటీస్ లో అయితే 2 నిమిషాల్లో వస్తారండి. అలాస్కా లాంటి ఊరు ఏంటంటే అది ఎక్కడో అమెరికాలోనే మ్యాప్ లో చివరి ఉంటదండి అది అలాస్కా. సో అక్కడ వెళ్ళడం, ఆయన మూర్తి గారు ఎంబీబీఎస్ మూర్తి గారు లాస్ట్ వీక్ వాషింగ్టన్ డీసీ కూడా రావడం, ఆయన మాకు కూడా చెప్పారు నా జీవిత కోరిక ఇది ఒకసారి అలాస్కా చూడాలని వెళ్తున్నాను అని చెప్పి వచ్చారు. ఆయన ఇలా జరగడం కూడా తానా తరఫున అందరి తరఫున కూడా మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం అండి. స్టిల్ ఇప్పుడు కూడా మనకి ఇంకా హాస్పిటల్ నుంచి మూర్తి గారు ఈ పేర్లన్నీ ఇంకా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదండి. మనం అజ్యూమ్ చేసుకుంటాం ఎందుకంటే ఈ 5 మంది ఉన్నారు. ఒక అతను హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. మిగతా 4 మార్చురీలో ఉన్నారండి. దర్ గోయింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్ బట్ అడాప్సీ జరుగుతా ఉంది. సో దానికోసం కూడా మనకి అఫీషియల్ వచ్చిన తర్వాత మనం కూడా ఒక ప్రెస్ నోటిఫిక్ చేయొచ్చండి. దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం అండి. అంటే సతీష్ గారు, ఎంవీవీఎస్ మూర్తి గారిని అఫీషియల్ గా ధృవీకరించడానికి ఎంత టైం పట్టే ఛాన్స్ ఉందంటారు సతీష్ గారు? ఒక 1-2 అవర్స్ అండి. ఐఎమ్ టాకింగ్ టు ద పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ టాకింగ్ టు ద మెడికల్ ఎగ్జామినర్, వీఆర్ పుట్టింగ్ ద ప్రెజర్ ఆన్ దెమ్. ఇంకొక 1-2 అవర్స్ లో మనకి అఫీషియల్ గా హాస్పిటల్ నుంచి ఎస్ ఈ 4 అని చెప్తున్నారు. మనకి ఇంకొక ఇప్పుడు కూడా ఇంకో పేరు కోసం మనం వెయిట్ చేస్తున్నాం అండి. మనం ఎవరన్నా ఇండియాలో వీళ్ళతో ఉన్న చిన్న చౌదరి అని ఆయన పూర్తి పేరు కూడా మనకి సహాయ హెల్ప్ చేయగలిగితే మనకు చాలా హెల్ప్ అవుతుందండి. అంటే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేసరికి ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు సతీష్ గారు? ఏంటండి మళ్ళీ చెప్పండి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేసరికి ఎంత టైం పట్టే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇక్కడ ప్రొసీజర్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ బాడీలు హాస్పిటల్ నుంచి ఇమీడియట్ గా మనకి ఇవ్వరండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇవ్వరు. ఆ బాడీని ఫ్యూనరల్ హోమ్ కి వెళ్ళాల్సింది. ఆ ఫ్యూనరల్ హోమ్ కి వెళ్ళిన తర్వాత ఆ బాడీని ఎంబాలమింగ్ చేస్తారండి. అంటే ఆ బాడీ చెడిపోకుండా కొన్ని రోజుల పాటు ఉండేట్టుగా ఎంబాలమింగ్ చేసి ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఇండియన్ ఎంబసీలో ఆ పాస్పోర్ట్ ని క్యాన్సిల్ చేయాలండి. ఇక్కడ ఇండియన్ ఎంబసీ ఆ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసిన తర్వాత మన ఫ్లైట్ లో కాస్కేట్ దొరకాలండి. ఇవన్నీ దొరికి ఇంత వచ్చేదానికి నా అంచనా కనీసం 3-4 డేస్ పడుతుందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, సుమిత్ర, ఇది అత్యంత విషాదకరమైన వార్తగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రముఖ విద్యావేత్త, ప్రస్తుత ఎమ్మెల్సీ, గతంలో ఎంపీగా చేసిన ఎంఎస్ మూర్తి చనిపోయారని అయితే వార్త తానా ప్రతినిధులు ధృవీకరించడంతో అది తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ విశాఖలో పూర్తిస్థాయి సమాచారం అయితే లేదు. అలాస్కా సమీపంలో వైల్డ్ లైఫ్ ఆ ప్రాంతాన్ని చూడడానికైతే మాత్రం ఎంఎస్ మూర్తి ఐదుగురుతో రోడ్డు మార్గం గుండా వాహనంలో వెళ్తుండగా అయితే మాత్రం అలాస్కా పరిసర ప్రాంతాల్లో ఒక ట్రక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అందులో మొత్తం 5 ఉన్నారు. ఎంఎస్ మూర్తితో సహా 5లో 4 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరో ఒక వ్యక్తి అయితే ఆసుపత్రికిలో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నట్లుగా తానా ప్రతినిధులు వేమన్న సతీష్ చెప్పుకున్నారు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అమెరికా పోలీసులు కూడా ధృవీకరించినట్టుగా సతీష్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈయనైతే మాత్రం ఎంఎస్ మూర్తి 3 దశాబ్దాలుగా విశాఖ, హైదరాబాదు, బెంగళూరు ప్రధాన కేంద్రాల్లో ప్రముఖ విద్యా సంస్థలు అంటే గీతం విద్యా సంస్థల చైర్మన్గా అనేక విద్యా సంస్థలు నెలకొల్పారు. ఎన్నో వేల మందికి ఆ సంస్థల్లో అనేక మంది చదువుకొని ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళడం జరిగింది.
ఈ నెల 6వ తేదీన అమెరికాలో పూర్వ విద్యార్థుల సమావేశం, గీతం విద్యార్థులకు సంబంధించిన పూర్వ విద్యార్థుల సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో పాల్గొనేందుకే ఒక వారం రోజులు మూర్తి బయలుదేరి వెళ్ళారు. అయితే ఈ మధ్యలోనే ఈ వైల్డ్ లైఫ్ అలస్కా దగ్గర ఉన్న చూడడానికైతే వెళ్ళడంతో ఈ ప్రమాదం జరగడం, ఆయన చనిపోవడం అయితే చాలా బాధాకరమైన విషయంగా చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి అయితే మాత్రం ఆయన ఇంకా ధృవీకరించాల్సి ఉంది, అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని అయితే మాత్రం సతీష్ వేమన్ చెప్పిందని బట్టి తెలుస్తుంది. అయితే అనేక విద్యా సంస్థలు, అంటే విద్యా సంస్థలు అనే వేల మంది చదువుకోవడం, అనేక మంది అభివృద్ధి చెందడం, అలాగే 1999 నుంచి 2004 వరకు విశాఖ పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులుగా ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఆయన ఇవ్వడం, ప్రస్తుతం అయితే మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సుమిత్ర, రైట్ ఈశ్వర్. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన మూర్తి వైల్డ్ లైఫ్ సఫారీని చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మూర్తి గారు అక్కడికక్కడే కన్నుమూసినట్లు సమాచారం. కాలిఫోర్నియా నుంచి అలాస్కా వెళ్లే ప్రాంతాల్లోని వైల్డ్ లైఫ్ సఫారీకి వెళుతుండగా మూర్తి ప్రయాణిస్తున్న వాహనానికి యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో 5గురుండగా వీరిలో 4 అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. వారిలో ఎంవీవీఎస్ మూర్తి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న తానా ప్రతినిధులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన మూర్తి వైల్డ్ లైఫ్ సఫారీని చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మూర్తి అక్కడికక్కడే కన్నుమూసినట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అదే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి గారు దుర్మరణం పాలయ్యారు, ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది శ్రీనివాస్ గారు? మా అప్పుడే వెరీ సారీ, మీ రిపోర్టర్ ద్వారా తెలిసింది నాకు.
చాలా దురదృష్టం. ఇది అసలు షాక్ లో ఉన్నా నేనైతే, ఎందుకంటే ఆయన మాకు చాలా సీనియర్ నాయకుడు, ఒక పుత్ర సమానుడు. ఆయన మాకు విద్యాపరంగా గానీ రాజకీయ పరంగా గానీ గత 5 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది ఆయనతో. మరి అమెరికాలో కూడా ఈ యాక్సిడెంట్ లో ఇది అవటం అనేది చాలా దురదృష్టం, ఎందుకంటే విశాఖపట్నానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు ఆయన గీతం యూనివర్సిటీ ద్వారా. రాజకీయ నాయకుడు కూడా ఎంతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తి, ఆయన బెస్ట్ పార్లమెంటరీ గా 2 సార్లు పనిచేశారు, ఎప్పుడు ప్రజా సమస్యల కోసం పనిచేసే వ్యక్తి. ఆయన ఎప్పుడు కనిపించిన ఆప్యాయత అనుభవంతో మనం చూసేవాళ్ళు కన్నబెట్టినలాగా ఆయన అన్నీ కూడా. నేను తెలుగుదేశం పార్టీలో రావాలన్నప్పుడు ఆయనే స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని మీటింగ్ పెట్టి మమ్మల్ని, గంటా శ్రీనివాసరావు గారిని, రమేష్ బాబు గారిని అందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేశాడు. పార్టీ ఈ రోజున విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు కానీ అభివృద్ధికి కానీ ఎంత కృషి చేశారు. అలా విశాఖపట్నం అభివృద్ధిలో కూడా ఆయన మార్పు ఎంతో ఉంది. ఎన్నో విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి సీఎం గారికి కానీ మాకు కానీ. మరి ఈ రోజున ఆయన లేకపోవటం చాలా దురదృష్టం, ఎందుకంటే ఆయన వర్సటైల్ పర్సన్ అంటే ఒక వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా. మళ్ళీ అలాంటి మనిషి మనకి చూడలేము రాబోయే రోజుల్లో. చాలా దురదృష్టం అమ్మ, మాకైతే మా అందరికి ఒక పత్రికను కోల్పోయాం మేమైతే, ఇంటికి పత్రికను కోల్పోయినట్టు మాకు అంత బాధగా ఉంది. శ్రీనివాస్ గారు ఆయన స్వభావం ఎలా ఉండేది? శ్రీనివాస్ గారు ఆయన స్వభావం ఎలాంటి స్వభావం అంటారు? స్వభావం చాలా మృదు స్వభావి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోటి ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన ఆయన అంత పెద్ద గీతం యూనివర్సిటీకి వీసి అయినా, అంత పెద్ద మనిషి అయినా ఆయన అందరితోటి చక్కగా ఉండేవాడు, ఎలాంటి ఇదిగో లేకుండా. అలాంటి మనిషి లేకపోవటం అనేది రెండోది ఆయన అజాశత్రు, పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు ఆయన, తెలుగుదేశం పార్టీ అనే కాదు. ఈ రోజున ఉత్తరాంధ్ర ఒక మంచి నాయకుని కోరుతున్నాను. ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఆయన విమర్శించడం కానీ తీయటం ఉండదు, ఎందుకంటే అందరికీ నాలుగు మంచిదని కోరుకునే స్వభావం కానీ ఎవరికి చెడియాలని కోరుకునే స్వభావం కదా అండి. అలాంటి వ్యక్తి లేకపోవటం చాలా దురదృష్టం అమ్మ. అంటే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తీరని లోటే అని చెప్పాలి, ఒక సీనియర్ నాయకుడు కోల్పోవడం చాలా పెద్ద లోటు అమ్మా, చాలా పెద్ద లోటు, మామూలు లోటు కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మరి చాలా కొద్ది మంది నాయకులు ఉన్నారు, ఇటు ఇక్కడ నుంచి రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈయన అతి ముఖ్యుడైన వాళ్ళు ఇటు గారు. మన హరికృష్ణ గారిని కోల్పోవటం, ఇవాళ ఈయన కోల్పోవటం చాలా మాకు బాధగా ఉంది. అంటే పార్టీకి ఎలాంటి కృషి చేసేవారండి ఆయన? అసలు పార్టీకి బేస్ ఆయన ఇక్కడ ఉత్తరాంధ్రలో. ఆయన మామూలుగా గ్రాస్ రూట్ నుంచి అందరినీ కూడా తయారు చేశారు నియోజకవర్గాల్లో. ఈ రోజున అన్ని జిల్లాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. మధ్యలో ఒకసారి రాజమండ్రిలో వచ్చినా కానీ ఇక్కడ ఉత్తరాంధ్రలో మాత్రం అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో ఆయన అభిమానులు ఉన్నారు, సొంతంగా అభిమానించే మనుషులు. ఆ రోజున మేము ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కూడా మేము చాలా ఆయనకి ఎమ్మెల్సీ రావడానికి 3 నెలలు లేట్ అయింది కొంచెం. అప్పుడు కూడా మేమందరం చాలా బాధపడేవాళ్ళం, ఇంత పెద్ద మనిషికి పెద్ద రాకపోవడం అంటే. సీఎం గారు కూడా వేకెన్సీలు రాగానే ఫస్ట్ ఆయనకి చేసేవాళ్ళు. రెండోది ఈ వయసులో కూడా ఆయన ఎక్కడా కూడా ఎంత యాక్టివ్ ఉండి, కుర్రాళ్ళు మాకంటే కూడా యాక్టివ్ ఉండి, ప్రతి ప్రోగ్రామ్ లో కూడా చాలా ఉత్సాహంగా చురుగ్గా పాల్గొనేవాళ్ళు, మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేవాళ్ళు. సీఎం గారు వచ్చినప్పుడు కూడా ప్రతిదానికి ఆయన పాల్గొనటం, ఆయన సలహాలు సూచనలు ఇవ్వటం చాలా మన అటు మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మా అందరికీ ఒక పత్రికలా ఉండేవాడు అమ్మా. ఆయన ఒక పత్రికను కోల్పోయిన అంత బాధగా ఉంది మాకు. హరికృష్ణ గారు పోయితేనేమో సోదరుడు పోయినట్టు, ఈయనేమో పోతే తండ్రిని కోల్పోయిన బాధగా ఉంది. 4 రోజుల్లోనే మాకు చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.
కాలిఫోర్నియా నుంచి అలాస్కా వెళ్లే ప్రాంతంలోని వైల్డ్ లైఫ్ సఫారీకి వెళుతుండగా మూర్తి ప్రయాణిస్తున్న వాహనానికి యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఐదుగురుండగా వీరిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. వారిలో ఎంవీవీఎస్ మూర్తి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న తానా ప్రతినిధులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఎంవీవీఎస్ మూర్తికి తెలుగు రాష్ట్రాల్లో విద్యావేత్తగా పేరుంది. ప్రఖ్యాత గీతం విద్యా సంస్థలకు ఆయన అధినేత. అలాగే గతంలో ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నారు. మూర్తి దుర్మరణంతో విశాఖలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నాయకులు, గీతం వర్సిటీ విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యుఎస్ నుంచి పరితోష్ అందిస్తారు. పరితోష్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? వాళ్ళు ధృవీకరించినట్టేనా ఎంవీవీఎస్ మూర్తిని అఫీషియల్ గా ధృవీకరించారా? సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది సుమిత్ర. అక్కడికి చేరుకున్నప్పటికీ ఎయిర్పోర్ట్ నుంచి మరికొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే తెలుగు వారు ఈ డాడ్జ్ వ్యాన్ ఏదైతే యాక్సిడెంట్ గురైందో అందులో ఉన్న ఐదుగురు తెలుగు వారికి సంబంధించిన వారిలో కొంతమందికి సంబంధించిన బంధువులు అయితే చేరుకుంటారు మరి కాసేపట్లో. వారు మనకి పూర్తి యాక్యురేట్ గా ఎంవీఎస్ గారి ఎంవీఎస్ మూర్తి గారి మరణాన్ని ధృవీకరించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం మటుకు దాదాపుగా ఇక ఈ దురదృష్టమైన వార్తని నమ్మాల్సిందే అన్నట్టు ఇక్కడ తెలుగు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా కాలిఫోర్నియా నుంచి వినపడుతోంది. కాలిఫోర్నియా ఎందుకంటున్నాం అంటే అక్కడే ఎంవీఎస్ మూర్తి గారు మొన్నటిదాకా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన అలాస్కాకి వెళ్లారు. ఇక ఈ డాడ్జ్ వ్యాన్ లో ఉన్న ఐదుగురి పేర్లు కూడా మనం చెప్తా ఉన్నాం. ఒకరు వెంకట కడియాల, ఒకరు బసవ పున్నయ్య వెలువోలు, అండ్ శివప్రసాద్ వీరమాచినేని, ఎంబీబీఎస్ మూర్తి, మరొకరు అనిల్ వెలువోలు అనే పేరు వినబడుతుంది. ఇది కూడా మనం ధృవీకరించాల్సి ఉంది. ఈ ఐదుగురు కూడా విహారయాత్రలో ఉండగానే ఒక నో ప్యాసింగ్ జోన్ లో పార్క్స్ హైవే మీద వీరుండగా ఒక వెహికల్ ని ఓవర్టేక్ చేసే క్రమంలో వీరు అవతల నుంచి వస్తున్న ఒక ఫోర్డ్ F-150 ట్రక్ ని నేరుగా ఢీ కొట్టారని తెలుస్తోంది. ఆ ఫోర్డ్ F-150 డ్రైవర్ ఇస్తున్న సమాచారమే మనకి కానీ పోలీసులకు ప్రధానంగా వారికి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది చెబుతూ ఉండడానికి ప్రధాన ఆధారం ఇప్పటికీ. అందుకే వారు ప్రత్యక్ష సాక్షులు ముందుకు రమ్మని కోరుతున్నారు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా వీరు తప్పు డ్రైవ్ చేశారని ఇప్పటికి ఇప్పుడు 100% చెప్పలేము. బట్ ఆయన చెప్తున్నాడు జరిగింది ఇది, వీళ్ళు నోపాసిన చిన్న యాక్సిడెంట్ జరిగిన పరిస్థితులు పోలీసులు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రాథమికంగా చెప్తున్నారు. సో మరొకటి సుమిత్ర, ఇది జరిగి కూడా చాలా సమయం గడిచింది. ఒక రిమోట్ రీజియన్ కావడంతో అలాస్కాలో పార్క్ హైవే ఇది నిత్యం మానిటరింగ్ చేస్తున్న రోడ్డు కాదు, హెవీ రద్దీ ఉండే రోడ్లు కాదు. జరిగి చాలా సమయం గడిచిన తర్వాత వెంటనే స్పందిస్తారు. హెలికాప్టర్ లో వెళ్ళి తరలి చేశారంటే రిమోట్ ఉంది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన మూర్తి వైల్డ్ లైఫ్ సఫారీని చూసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మూర్తి అక్కడికక్కడే కన్నుమూసినట్లు సమాచారం.